आंध्र प्रदेश राष्ट्र में टीडीपी सरकार निर्लक्ष्य कारण राष्ट्र व्याप्त में उ अन्नदातक मदत धर कोसम रेंडु रोजुलुगा गुंटूरुलो चेयबडुतुन्न रैतु दीक्षनु वैसीपी अधिनेत वैएस जगन्मोहन रेड्डी विरमिंचि प्रसंगिंचारु। ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటున్నానని ఎంతో గనంగా చెప్పుకుంటారని, తన పరిపాలనలో రైతులను మోసం చేయడంలో వరుస కరువులతో రైతులు అల్లాడుతుంటే ఆయన తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటున్నారని ఆయన చెప్పారు। రైతులు పండించే వరి నుండి ఉల్లి వరకు ఏ పంటకు మద్దతు ధర విషయాన్ని తీసుకున్నా అసలు ప్రభుత్వం ఉందా లేదా అన్న పరిస్థితి నెలకొందని, ప్రభుత్వం రైతుల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తుందని జగన్ టీడీపీ సర్కారుపై మండిపడ్డారు। గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తాను రైతుల కోసం 3000 కోట్లతో స్థిరీకరణ నిధి పెడతానని చెప్పగానే 5000 కోట్ల స్థిరీకరణ నిధి పెడతానన్న బాబు రైతులను వెన్నపోటు పొడిచారని, 3 ఏళ్లైనా ఒక్క దమ్మిడి కూడా పెట్టలేదని వైఎస్ జగన్ తోసిమెత్తారు। బ్యాంకులోని బంగారం మొదలు రుణమాఫీ వరకు అనేక విధాలుగా రైతులకు చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు।